కర్ణాటకలో హిస్టరీ రిపీట్ అయింది. మరోసారి కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది. అధికార బీజేపీని ధిక్కరించి మరోసారి కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారు కర్ణాటక పీపుల్. రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరిచింది. ప్రతి రౌండ్లో మార్క్ స్పీడ్ను కొనసాగిస్తూ మ్యాజిక్ ఫిగర్ను దాటింది. మరోసారి బెంగళూరు కోట మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతోంది. దీంతో బీజేపీ సంప్రదింపులు మొదలుపెట్టింది. స్టార్ హోటల్స్ లో రూమ్స్ బుక్ చేసింది. జేడీఎస్ ఇండిపెండెంట్లను అట్రాక్ట్ చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన కౌంటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కంటిన్యూ కానుంది. కానీ ఇప్పటికే కాంగ్రెస్ గెలుపు ఖరారైంది. దీంతో ఇప్పుడు కర్ణాటక రాజకీయాలను దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. 35 ఏళ్లుగా కర్ణాటకలో ఏ పార్టీ వరుసగా 2 సార్లు అధికారాన్ని దక్కించుకోలేదు. ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తోంది. 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 80 సీట్లు గెలిచింది. 140 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. జేడీఎస్ సపోర్ట్తో కాంగ్రెస్ కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ కొంతకాలానికే ఆ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ అప్పటి నుంచి బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలే ఇప్పుడు ఆ పార్టీకి గొడ్డలి పెట్టుగా మారాయనే విశ్లేషణలు వినపడుతున్నాయి. ముఖ్యంగా రైతుల్లో బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది. పంటకు కనీస మద్దతు ధర, పంట నష్టపరిహారం అంశాలపై ప్రభుత్వ పనితీరుపై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వాళ్లంతా కాంగ్రెస్ జేడీఎస్ వైపు మొగ్గు చూపారు. పార్టీలో తిరుగుబాటు వ్యవహారం కూడా బీజేపీకి వ్యతిరేకంగా మారినట్లుగా కనపడుతోంది. ఎన్నికలకు ముందు చాలా మంది నేతలు కమలంతో కటిఫ్ చెప్పారు. ఈ అంశాలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ కు ఆయుధంగా మారాయి. బీజేపీ చేసిన తప్పులే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయి. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఇవే అంశాలను కాంగ్రెస్ ప్రధానంగా ప్రస్తావించింది. మేనిఫెస్టో కూడా దాదాపుగా ఈ అంశాల చుట్టే సిద్ధం చేసింది. ఓవరాల్ గా కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోవడం బీజేపీకి అయితే సాధ్యం కాలేదు. లింగాయతల సపోర్ట్ బీజేపీకి ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో వాళ్ల ఓట్ల ప్రభావం చూపలేదు. మొత్తంగా కర్ణాటక జనాభాలో ఈ లింగాయతులు 17% ఉంటారు. దాదాపు 100 నియోజకవర్గాల్లో వీళ్ల ఓటు బ్యాంకు బలంగా ఉంటుంది. 4 పర్యాయాలుగా వీళ్లు బీజేపీకి ట్రెడిషనల్ సపోర్ట్ గా మారారు. దీంతో లింగాయతులను తమ వైపుకు తిప్పుకుంటే అధికారం చేజిక్కించుకోవచ్చని కాంగ్రెస్ భావించింది. ఈ ఎన్నికల్లో లింగాయతులకు బీజేపీ 67 సీట్లు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ 51 మందికి టికెట్లు ఇచ్చింది. జేడీఎస్ పార్టీ కూడా 44 మందికి టికెట్లు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ వ్యూహం ఫలించింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చే తెలంగాణ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయి. ఈ గెలుపుతో తెలంగాణలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరింత స్పీడ్ పెంచే అవకాశం ఉంది. కర్ణాటకలో ప్రభావం చూపిన ప్రతి నేత తెలంగాణలో క్యాంపెయిన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఇక్కడ బీజేపీ ఓటమితో కేసీఆర్ కేంద్రం మీద మరింత బలంగా పోరాడేందుకు అవకాశం దొరికింది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా దూసుకెళ్తున్న కేసీఆర్ ఇప్పుడు మరింత అగ్రెసివ్ గా కేంద్రం మీద పోరాటం చేస్తారు. కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా త్వరలో జరగబోయే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల ఫలితాలు ప్రభావాన్ని చూపనున్నాయి. బీజేపీ ప్రభుత్వంలో ఉన్న మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ మరింత దూకుడును పెంచనుంది. ఈ ఎన్నికల గెలుపు జోష్లో అధికార పార్టీపై యుద్ధాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా కాంగ్రెస్ కు మంచి బూస్టింగ్ లభించింది. ఇప్పటికే రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ రణులు మంచి జోష్లో ఉన్నారు. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ మంచి స్పీడ్ మీద ఉంది.